పంచుకున్న దానికి మీ ముందుకు వచ్చాను. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం. రెండవది అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం. మూడోది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్. నాలుగోది నెల్లూరు డెవలప్మెంట్ గురించి. కేంద్రంలో ఎన్నికలు దాదాపుగా పూర్తి కాబోతున్నాయి పార్లమెంట్కి. నాలుగో తేదీన కౌంటింగ్ 4 గంటలకల్లా సాయంకాలం 4 గంటలకు పూర్తి కాబోతూ ఉంది. కేంద్రంలో మోడీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతూ ఉంది. కారణం, మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఊరికే ట్రిక్ చేసి మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రాడు రాడు రాడు, రానివ్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పూర్తిగా విఫలమయ్యాడు. ధరలు తగ్గించడంలో కానీ, నిరుద్యోగాన్ని తగ్గించడంలో కానీ, ట్యాక్సెస్లో కానీ, అన్నిట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన చేసిన పొరపాట్లు తప్పించుకునేదానికి ఆయన ఏదేదో మార్గాలు ఎతుకుతాడు. మరి ఒరిసాకి వెళ్ళి జగన్నాథ టెంపుల్ గురించి మాట్లాడతాడు. జగన్నాథ టెంపుల్ తాళాలు స్టాలిన్ చేతుల్లో ఉంటాయంటాడు. ఇటువంటి ట్రిక్కులతో రాజకీయం చేసుకొని ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ఎంతెంతో ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ పతనం ప్రారంభమైంది. అందరూ ఏదో చెప్తున్నారు కానీ నేను 150 సీట్లే ఇస్తున్నా లోక్సభకు, భారతీయ జనతా పార్టీకి. ఒకప్పుడు అన్నదాత మాధవరావు అని ఉండేవాడు ఆ దీపం పెట్టుకొని, నాకు తెలిసి 50-60 సంవత్సరాల క్రితం సుధాకర్ గారికి తెలిసి ఉంటారు ఆయన. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది పేదవాళ్ళకి? ఒక చిన్న మంచి పని చేసిందా? కోటీశ్వరులకు చేసింది. 16,000 కోట్లున్న అదానీని 16 లక్షల కోట్లు ఆస్తిపరుణి చేసింది. ఇది వాళ్ళు సాధించింది. ఓ అబ్బో ఎన్నో టెంపుల్, నేను 17 టెంపుల్స్కి నేను ఏదో చేశాను, హెరిటేజ్ సర్క్యూట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు తెచ్చాను. అక్కడ ఏదో ఆలయం కట్టుంటారు, అది వేరు. ప్రజల సమస్యలు వేరు. ప్రజల సమస్యలు పక్కదారిని పెట్టించి ఆయన తప్పు దారిలో తీసుకొని పోయాడు భారతీయ జనతా పార్టీని. అద్వానీ మేలు ఎంతో, ఈయనకంటే 1000 రెట్లు మేలు. పెద్ద మనిషి, ఇతను పనికి మాని వాళ్ళు వీళ్ళిద్దరే ఈ భారతీయ జనతా పార్టీకి. ఒక పొట్ట ఆయన, ఇంకొక ఆయన గడ్డం. ఆయన గడ్డం ఆయన గురించి మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్తాను. నేను వచ్చేటప్పుడు ముఖం కూడా కడుక్కోలేదు, పౌడర్ వేసుకోలేదు, దువ్విని కూడా దూకొని కూడా రాలేదు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు బయట రావాలని అంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది, చాలా మందికి తెలియదు. ఇది అక్కినేని నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, వాణిశ్రీకి, శ్రీదేవిలకు కూడా ఇళ్లలో స్టూడియోలు లేవు. భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది. స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన. ఆయన రంగు ఎట్టుంటుందంటే ఇది ఆయన రంగు, ఇది ఈ రంగు ఆయనది. ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు వస్తుంటాడు ఆయన. ఆయన 20,000 దినానికి ఖర్చు పెడతాడు ఆయన కాస్మెటిక్స్ పైన. ఇది భారతదేశ ప్రధానమంత్రి. మరి భారతదేశంలో 100 రూపాయలు లేక సేరు బియ్యం లేక అల్లాడుతుంటే భారతదేశ ప్రధానమంత్రి దినానికి ఆయన మేకప్ ఖర్చు 20,000. ఎవరూ రాయటం లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ. ఎవరికి ఉంది ఈరోజు స్వతంత్రం? ఈరోజు రాసేదానికి జర్నలిజం అనేది ఒకప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు. ఇప్పుడు కథ ఒక్కరు రాసేదానికి ఏ జర్నలిస్టుకి ఈరోజు శక్తి లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి. ఈ 10 సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను, నేనే నెల్లూరులో దాదాపు ఒక 10, 20, 30 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాను. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా ప్రధానమంత్రి? ఏంటయ్యా ప్రధానమంత్రి అంటే? ఎక్కడుంది ఈరోజు? ఎవరైనా నోరు తెరిస్తే జైలు, నోరు తెరిస్తే ఆ అమ్మాయి కేసీఆర్ కూతురు పాపం ఏంది ఆ బిడ్డ చేసింది, ఏదో తిన్నది, ఎవరు తెలియదయా?
ఎవరు తినలేదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తినటం లేదా? మిగిలిన వాళ్ళంతా నీతి పరులాడు ఉండేవాళ్ళు, నీ వెనకాల ముందు ఉండేవాళ్ళు. అమిత్ షా సంగతి ఏంటి? ఏంది నువ్వు చేసింది ఏంటి? ఈరోజు భారతదేశానికి నువ్వు చేసింది ఒక మంచి పని చెప్పు. పతనం ప్రారంభమైంది, అది ప్రభుత్వం రాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతాం. రెండోది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా? ఈ పోస్టల్ బ్యాలెట్టే ఇండికేషన్. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది? ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎం లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపించాడు, పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్రం, మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4 వేల నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా? పోయేసి చిల్లర అంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏమి ఓట్లు పడలేదు, పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28-29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో. 5%. నేను ఆయనకి నేను చెప్తున్నాను, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా సేకరించాడు, ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు, కానీ మహామేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేమందరం ఆశించాం 6 నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని. మరియు ఆశించినంత వైభవం రాలేకపోయింది. కారణాలు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి. కనీసం ఒక 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తామనుకున్నాం, 2 నుంచి 5 పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తామనుకున్నాం. మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది. షర్మిల గారు, ఆయమ్మ స్ట్రాటజీ రాంగ్, అట్లా చేసి ఉండకూడదు. ఆయమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. 175 స్థానాలు ఉంటే 175 స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడలేదు, మాట్లాడింది 3 నిమిషాలు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం, మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, జరగలేదు. పొరపాట్లు, ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు, ఎవరు తీసుకున్నారో తెలీదు. టిక్కెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేలాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది కాంగ్రెస్లో, జరగకూడదు భవిష్యత్తులో, తప్పు ఇది. మరి చివరి విషయం నెల్లూరు. నెల్లూరు అభివృద్ధి అనేది అవసరం. తిరుపతిలో విమానాశ్రయాన్ని నేను ఏర్పాటు చేయించాను, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని. నెల్లూరులో కూడా ఒక మంచి విమానాశ్రయం అవసరం. నేను ఈ రోజు నుంచే నెల్లూరు విమానాశ్రయానికి పునాది రాయి వేయించి పూర్తి చేయించేంత వరకు బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తూ, అవసరం. చాలామంది అక్కడికి వచ్చి 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది.
ఎందువరకు మహానుభావులకి అది మనసుకు రాలేదు, నా మనసుకు వచ్చింది ఈరోజు మీ ముందుకు వచ్చే ముందు ఈ విమానాశ్రయ పనులు నెల్లూరు పూర్తి చేస్తానని తెలియజేస్తే ఏదైనా